అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చేశాడంట. తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని ప్రపంచం అంతా సాటి చెప్పిన వాడు నందమూరి తారక రామారావు గారంట. సంక్షేమ రాజ్యాన్ని మొదలుపెట్టిన వాడు నందమూరి తారక రామారావు గారంట. ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు నందమూరి తారక రామారావు గారంట. మరి ఎందుకు దింపేశాం, ఎందుకు పడేశారు? అంత మంచివాడు ఎన్టీ రామారావు గారు అయితే, తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించదగ్గ వ్యక్తి అయితే ఎందుకు కుట్ర చేసి కొలదోశారు? నువ్వు రామారావు గారు కొడుకులు కలిసి, కొడుకులు కూతుళ్ళు, ఎన్టీ రామారావు గారు కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు ఇద్దరు ఎందుకు కొలదోశారు? మరి రామారావు గారు నిజమే కదా, నీ నోటితో ఇవాళ చెప్తున్నావు కదా, ఎన్టీ రామారావు గారు ఈరుడు, సూర్యుడు, ఇంద్రుడు, చంద్రుడు అని. మరి ఎందుకు ఎన్టీ రామారావు గారిని పడేశావు? నీతిమాలినాడని చెప్పావు కదా ఎన్టీ రామారావు గారిని, సంస్కారహీనుడు అన్నావు కదా, అన్నావు కదా, అనలేదా? కావాలంటే పేపర్ కట్టింగ్లు ఇస్తావు ఇప్పుడు 5 నిమిషాల్లో. మీరు ఇవాళ ఎన్టీ రామారావు వ్యక్తిత్వం లేదని మాట్లాడతావు, నీతిమాలినాడని అప్పుడు మాట్లాడతావు, ఇప్పుడేమో ఎన్టీ రామారావు గారు ఈరుడు, సూర్యుడు, ఇంద్రుడు, చంద్రుడు, దేవుడు. మరి పడేయకూడదు కదా. తెలంగాణతో పోలిస్తే అంటే ఆంధ్రప్రదేశ్ ఆదాయం 37,000 కోట్ల రూపాయలు తగ్గిపోయింది. నేనుండగా 2,000 వ్యత్యాసం ఉండేది ఆదాయంలో. ఆ వ్యత్యాసం 2,000 కాదా అనేది లెక్కలు చూడాలి, ఎందుకంటే మన నోరు తెలిస్తే అన్ని అబద్ధాలే కదా. చూద్దాం, లెక్క చూద్దాం. అది కూడా ఇవాళ 37,000 కోట్లు తేడా వచ్చేసింది. హైదరాబాద్ పాడికొండ ఎవడ కాదా, హైదరాబాద్ పాడికొండ, హైదరాబాద్ అంటే ఈయనే నిర్మాణం చేశాడంట. ఈరోజుకి గ్లోబల్స్ ప్రచారం, చెప్పగా 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 నిజంగా అనుకుంటారని చెప్పి అనేది బ్రాంచ్లో ఉంటాడైన. మానసిక వైకల్యం, మానసిక దౌర్భాగ్యం. హైదరాబాద్ మీకేం సంబంధం అసలు? హైదరాబాద్లో సాఫ్ట్వేర్ పార్క్ని ఆలోచన చేసింది, శంకుస్థాపన చేసింది, లేఅవుట్, సాఫ్ట్వేర్ పార్క్కి లేఅవుట్ అప్రూవ్ చేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, అవునా కాదా? ఈ మాట కేసీఆర్ గారు చెప్పాడు కదా. కావాలంటే ఇదిగో రికార్డులు, ఇగో ఆధారాలు, ఇగో నిన్ను తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టాడు కదా ప్రెస్ మీట్ పెట్టి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సాఫ్ట్వేర్ పార్క్ మాదాపూర్లో హైటెక్ సిటీ దగ్గర సాఫ్ట్వేర్ పార్క్ లేఅవుట్ చేసింది, లేఅవుట్ అప్రూవల్ చేసింది, శంకుస్థాపన చేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అయితే. ఏంటి మనం ఏం చేసాం? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు లేఅవుట్ చేసిన దాంట్లో ఒక ప్లాట్లో ఎల్ఎన్టీ ఓడితో ఒక బిల్డింగ్ అగ్రిమెంట్ ఎంటర్ అయి డెవలప్మెంట్కి ఇచ్చి బిల్డింగ్ కట్టించాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు హైటెక్ సిటీకి అసలు రోడ్డు ఉందా? కారు కారు తప్పుకునే రోడ్డు ఉందా హైటెక్ సిటీకి? రాజశేఖర రెడ్డి గారు వచ్చి హైటెక్ సిటీ మొత్తాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఫోర్ లేన్ రోడ్స్ కానీ లేదా పివి నరసింహారావు ఫ్లైఓవర్ కానీ, ఎయిర్పోర్ట్ నిర్మాణానికి బాధ్యతలు తీసుకుని ఎయిర్పోర్ట్కి టెండర్ పిలిచి ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన ఓపెనింగ్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఎయిర్పోర్ట్కి చేరటానికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండటానికి పివి నరసింహారావు ఫ్లైఓవర్ని ఆ రోజు 600 కోట్ల రూపాయలతో శంకుస్థాపన ప్రారంభోత్సవం రాజశేఖర రెడ్డి గారు చేశాడు. ఔటర్ రింగ్ రోడ్, హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్డు శంకుస్థాపన ప్రారంభోత్సవం రాజశేఖర రెడ్డి గారు చేశాడు.